డాక్టర్ గారు, షుగర్ ఉంటే సెక్స్ తగ్గిపోవడం ఎందుకని? షుగర్లో డయాబెటిక్ న్యూరోపతి అని డెవలప్ అవుతుందండి. డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవ్వడం, అలాగే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్, డయాబెటీస్ వల్ల ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వస్తుంది. దానివల్ల అంగం సరిగ్గా గట్టిపడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో ఎవరిదే షుగరు కొద్ది లాంగ్ స్టాండింగ్ ఉంటుందో, ఎవరిదే షుగర్ కంట్రోల్లో ఉంచుకోరో, ఎవరైతే కరెక్ట్గా మందులు వాడరో, ఎవరైతే డాక్టర్ చెప్పినట్లు మందులు వేసుకోరో, వాళ్ళకి ఇవన్నీ వస్తాయి ఇబ్బందులండి. సెక్స్ సరిగా అంగం గట్టిపడదు, సెక్స్ సరిగా చేరైపోతారు, సెక్షువల్ వాళ్ళ సెక్షువల్ ఇన్ఎఫిషియన్సీ వస్తుంది. దాని కారణం షుగర్ ఉండి కూడా సరి కరెక్ట్ దూసిన మందులు వేసుకోవడం, సరైన డైట్ కంట్రోల్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, మందులు వాళ్ళు ఇవన్నీ చేసేపోతే నార్మల్గా ఉంటారు. షుగర్ ఉన్న కూడా వాళ్ళకి ఏముండదు. ఎవరైతే సరిగ్గా చేయరో వాళ్ళకే డయాబెటీస్, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ వస్తుంది, వాళ్ళకే రక్తనాళాలు సన్నబడతాయి, వాళ్ళలోనే రకరకాల ఇబ్బందులు వస్తాయి. అంచేత ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు అంత ఈజీగా తీసుకోకూడదు. లేదు న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి వచ్చింది, డయాబెటిక్ న్యూరోపతి ఆ నరాలు పనిచేయవు, దానిలో రక్తాలు వ్యాకోచించవు, రక్తాలు వ్యాకోచకపోతే రక్త ప్రసరణ పురుషాంగం వెళ్ళదు, పురుషాంగం వెళ్ళకపోతే అంగం గట్టిపడదు. అంచేత షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా దానివల్ల కలిగే సెక్షువల్గా జరిగే నష్టం గురించి తెలుసుకుని ఉండి తీరాలి. లేకపోతే చిన్న వయసులోనే వాళ్ళు ఇబ్బందులు పాలవుతారు.